This message has been recorded for the All India Holy Convocation at Hyderabad on 31st October 1964 at Hebron. The message has been released by Lord's servant, Brother Bhakt Singh. Holy Father, Prayavagai Nama Paralokabu Thandri. In the name of the Lord Jesus Christ, humbly ask of thee, that may bring us and keep us in thy possession the whole evening. Prabhu Yesu Christ Rakshakunamana, Bahu Vinaya Vidhetalato, ee Sayankalamanta mammanu Cherchukoni, Swadhina Parchukoni, Yadinamulo Unchumani Veduchunam. We depend upon thee and thee alone for every word to be spoken. Matlade prati mati koraku, memu nee paina aadharapadi, nee pani maatrame memu aadharapaduchunamu. By faith we rebuke the power of darkness. Vishwasam dwara andhakara shaktulanu memu gaddistunamu. By faith we claim everyone a worthy portion of the heavenly feast. Vishwasam dwara paraloka bindu yokka yogyamaina bhagamu prati vari korakai aduguchunamu. Lord, possess us completely. Prabhu sampurnamaga swadhinamu chesukunu. Take thy word to enter into every heart. Nee vakyamunu prati hrudayamulo praveshapettumu. Don't allow anyone to go empty. Okarainanu khali chetulato vellakunda cheyumu. Bring our wandering thoughts in captivity. Maa chapalamaina talampulanni nee swadhinamulo cherapattumu. Keep our tired bodies in thy subjection. Alasinatavani maa manasu shariramunu nee swadhinamulo chesukunu. We claim victory over the enemy free. శత్రు యొక్క కనబడెడు కనబడని తంత్రం అన్నిటిపై విజయం అడుగుతున్నాము. విదాయ లవ్ బి ఫుల్లీ టేస్టెడ్. నీ ప్రేమను సంపూర్ణముగా రుచింపచేయు. లై వాస్ బి ప్లెయిన్లీ హర్డ్. నీ స్వరమును స్పష్టముగా వినబడజేయుము. అండ్ గ్రేట్ జాయ్ ఎక్స్పీరియన్స్ హెవెన్ అండ్ ఎర్త్. మహా ఆనందము యొక్క అనుభవము భూమి ఆకాశములపైన కలుగచేయు. వి ప్రే విత్ థాంక్స్ గివింగ్ ఇన్ ది నేమ్ ఆఫ్ ది లార్డ్ జీసస్ అవర్ సేవియర్. వందనములు చెల్లించుకొనుచు ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నామమున వేడుచున్నాము. ఐ ఫర్గాట్ టు మెన్షన్ దట్ టుమారో మార్నింగ్ being Lord's day, we begin our Sunday worship at 10 o'clock. నేను ఒక మర్చిపోయాను చెప్పడానికి, రేపు ఆదివారం ప్రభు యొక్క ఆరాధన దినము గనక 10 గంటలకు రేపు ఉదయము ఉదయ ఆరాధన ఆరంభిస్తాం. మా ఏక్ బాత్ బతానా ఆప్కో భూల్ గయా, కల్ ప్రభు కా దిన్ హై, ఆరాధన కా దిన్, సో 10 బజే వో మీటింగ్ ఆరంభ హోగి. హెబ్రీ ఎపిసోడ్ అండ్ సెకండ్ చాప్టర్. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇబ్రానియోకి పత్రి ఆర్ ఉస్కా దూస్రా అధ్యాయ. వర్స్ 3. 3వ వచనం. ఆర్ ఉస్కా తీస్రా పద్. అండ్ ఫస్ట్ పార్ట్. మొదటి భాగం. ఆర్ ఉస్కా ప్రథమ భాగ్. హౌ షల్ యు స్కేప్ ఇఫ్ యు నిగ్లెక్ట్ సో గ్రేట్ సాల్వేషన్. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలా ఎలాగు తప్పించుకుందుము. హమ్ లోగ్ ఐసే బడే ఉద్ధార్ సే నిశ్చింత రహకర్ క్యూ కర్ బస్ సక్తే హై. దోస్ ఆఫ్ యు హావ్ రిసీవ్డ్ దీస్ హ్యాండ్ బిల్స్ అనౌన్సింగ్ ది హోలీ కన్వోకేషన్ బట్ ఐ రెడ్ దీస్ వర్డ్స్ ఆల్సో ఆన్ ది హ్యాండ్ బిల్స్. మీరు ఎవరెవరికైతే ఈ యొక్క ఆహ్వాన పత్రములు పరిశుద్ధ సమావేశముల కొరకై ప్రచురము చేసి ఇచ్చినామో వాటిపైన ఈ వచనములు మీకు కనబడుతున్నాయి. ఆర్ ఇస్ పవిత్ర సభకే లియే జో హ్యాండ్ బిల్ ప్రింట్ కియా గయా థా ఆప్కో బులానే కే లియే ఉస్ పర్ ఆప్నే ఇన్ పదో కో దేఖా హోగా. అండ్ ఆల్సో ఆన్ ది బ్యానర్ ఓవర్ హియర్ ఇన్ ది ఫ్రంట్ ఫర్ ది సేమ్ వర్డ్. ఇక్కడ ఉన్నటువంటి ఈ ధ్వజము బ్యానర్ పై కూడా అదే వచనము కనబడుతుంది. ఆర్ యహా జో బ్యానర్ టాంగా గయా హై वही पद यहाँ पर भी हम पाते हैं. एंड वी बिलीव लॉर्ड हैज समथिंग टू स्पीक टू अस थ्रू दिस स्मॉल फ्रैगमेंट फ्रॉम हिज वर्ड డ్యూరింగ్ ది డే. ప్రభు తన వాక్యములో నుండి ఈ చిన్న వరుస పదములో నుండి ఈ దినములందు మనతో మాట్లాడబోతున్నాడని నమ్ముతున్నాం. ఆర్ ఇస్ బాత్ కా హమ్ విశ్వాస్ రఖతే హై కి పరమేశ్వర్ అప్నే వచన్ కే ఛోటే భాగ్ మే సే హమ్ సే బాతే కర్నా చాహతా హై. అండ్ వి ప్రే లార్డ్ మే హెల్ప్ us all get our full portion of the blessing and the joy and the message of this verse. ప్రభు ఆశీర్వాదము యొక్కయు సంతోషము యొక్కయు ఈ వచనము యొక్క అనుభవం యొక్క సంపూర్ణ భాగము మనమందరం పొందినట్లుగా చేయవలెనని మనం ప్రార్థిస్తున్నాం. ఆరం ప్రార్థన కర్తే హై ఇస్ పద్ మే సే పద్ సే జో ఆశీస్ హమ్ కో ప్రాప్త్ హో సక్తీ హై శాంతి ఆర్ ఆనంద్ జో ఇస్సే ప్రాప్త్ హో సక్తా హై వో హమే పరమేశ్వర్ దే సకే. వి హావ్ ఎ వెరీ సాలెమ్ వార్నింగ్ గివెన్ టు us ఇన్ ది వెరీ సేమ్ ఎపిసోడ్ చాప్టర్ 4 అండ్ వర్స్ 2. ఇదే పుస్తకములో 4వ అధ్యాయం 2వ వచనములో మనకు బహు తీక్ష్ణమైనటువంటి హెచ్చరిక ఒకటి ఇవ్వబడుతున్నది. ఆర్ ఇసి పత్రికే 4వ అధ్యాయకే దూసరే పద్మే ఏ గంభీర్ చేతోని హమే యా ది గయి హై. ఫర్ అంటు us వది గాస్పెల్ ప్రీచ్డ్ యాస్ వెల్ అండ్ దెం బట్ ది వర్డ్ ప్రీచ్డ్ డిడ్ నాట్ ప్రాఫిట్ దెం నాట్ బీయింగ్ మిక్స్డ్ విత్ ఫేత్ ఇన్ దెం దట్ హర్డ్ ఇట్. వారికి ప్రకటింపబడినట్లు మనకును సువార్త ప్రకటింపబడదు, గాని వారు వినిన వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక వినబడిన వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయను. క్యూకి హమే ఉన్హీ కి నాయ్ సుసమాచార్ సునాయా గయా హై పర్ సునే హే వచన్ సే ఉన్హే కుచ్ లాభ్ నా హువా క్యూకి సున్నే వాలో కే మన్ మే విశ్వాస్ కే సాథ్ నహీ బైఠా. సీ ఇన్ దిస్ వర్స్ ఓవర్ హియర్
the apostle speaks out two kind of people. చూడండి ఇక్కడ ఈ వచనములో అపోస్తలులు రెండు విధములైన మనుషుల గురించి మాట్లాడుచున్నారు. ఇస్ పద్ మే హమ్ దేఖ్తే హై జో ప్రేరిత్ హై दो प्रकार के लोगों के विषय में बातें करता है. एट बोथ द ग्रुप्स द वर्ड ऑफ गॉड वाज ब्रॉट एंड प्रीच्ड विद पावर अथॉरिटी. ये రెండు విధమైనటువంటి రెండు గుంపులలోని మనుషులకు దేవుని యొక్క వాక్యము అధికారముతో శక్తితో ప్రకటించబడింది. ఆ దోనో ప్రకార్ కే దోనో ఝుండ్ కే లోగో కో పరమేశ్వర్ కా వచన బడే సామర్థ్య బల అధికార్ కే సాత్ ప్రచార్ కియా గయా. ద వన్ గ్రూప్ వాజ్ ప్రొఫిటెడ్ బై ఇట్ అదర్ డిడ్ నాట్. ఒక గుంపు వారు దాని వలన మేలు పొందినారు, మరికు గుంపు వారు దాని వలన మేలు పొందలేదు. ఏ ఝుండ్ కో ఉస్ లాభ్ హో సకా ఆర్ దూసరే ఝుండ్ కో నహీ. అండ్ వై అదర్ గ్రూప్ నాట్ ప్రొఫిటెడ్. ఎందుకు ఒక గుంపు వారికి ప్రయోజనం కలగలేదు? ఆర్ క్యూ దూసరే ఝుండ్ కే లోగో కో ఫాయదా ఆర్ లాభ్ నహీ మిలా? బికాజ్ ది సెకండ్ గ్రూప్ డిడ్ నాట్ మిక్స్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విత్ దేర్ ఫేత్. ఎందుకనగా ఈ రెండో గుంపులో ఉన్నటువంటి మనుషులు ఆ వాక్యమును విశ్వాసముతో కలిపి చేర్చుకోలేదు, తీసుకోలేదు. యోకి దూసరే ఝుండ్ కే ప్రకార్ కే లోగో నే उस परमेश्वर के वचन को विश्वास के साथ नहीं मिलाया. So unless you really exercise faith, you cannot understand or receive or enjoy the truth of the eternity. నిజముగా విశ్వాసము నీవు అభ్యాసము చేసుకునకుండా ఉంటే నిత్యత్వం యొక్క సత్యములు మర్మములు సంగతులను నీవు గ్రహించదాలు. जब तक आप अपने विश्वास के विषय में अध्ययन ना करें, प्रयत्न कोशिश ना करें, तब तक आप परमेश्वर के वचन की सच्चाई के विषय में और आशीष के विषय में भोग और आनंद नहीं कर सकते. सो मच डिपेंड्स अपॉन योर फेथ. గనగనే ఎక్కువగా నీ విశ్వాసం పైని ఆధారపడి ఉన్నది. సో బహు జాదా ఆప్కే విశ్వాస్ పర్ ఆధారిత హై. ఇఫ్ వి ప్రీచర్స్ ఫెయిల్ ఇన్ ఎక్స్‌ప్లెయినింగ్ థింగ్స్ క్లియర్లీ, బట్ వై షుడ్ యు ఫెయిల్? బోధకులముగా ఒకవేళ మేము చక్కగా వివరించలేకపోతే మరి ప్రజలుగా మీరెందుకు తప్పిపోవాలి? అగర్ హమ్ ప్రచారక్ హో కర్కే పరమేశ్వర్ కో వచన్ కో ప్రచార్ కర్నే మే హమ్ సఫాయి కే సాత్ నా కర్ సకే చూక్ జాయే, పర్ ఆప్ జో సున్నే వాలే క్యూ చూకే? ఇఫ్ యు హావ్ ఫేత్ దెన్ వాట్ ఎవర్ యు హియర్ ఇస్ గోయింగ్ టు బెనిఫిట్ యు అండ్ ప్రాఫిట్ యు. మీకు విశ్వాసం ఉన్నట్లయినా ఏమైతే మీరు వింటున్నారో అది మీకు లాభము కలిగించును. अगर आपके पास विश्वास हो तो जो कुछ सुनते हैं उसके द्वारा से अवश्य आपको लाभ पहुंचेगा. Ask God again again to give you faith and a still stronger faith. గనగనే దేవుని తిరిగి తిరిగి మీరు అడుగుతు దేవుడు మీకు విశ్వాసం ఇవ్వాలను, మరి ఆ విశ్వాసం బలమైనదిగా ఇవ్వాలని అడగండి. तो परमेश्वर से बार बार आप पूछे, परमेश्वर आपको विश्वास दे और मजबूत और दृढ़ विश्वास दे. And that's why our Lord Jesus Christ said again again to those who came to him, be it unto you account to your faith. అందున బట్టే మన ప్రభువైన యేసుక్రీస్తు తన యొద్దకు వచ్చిన వారందరితో తిరిగి తిరిగి ఇదే చెప్తూ వచ్చాడు, మీ విశ్వాసమును బట్టి అది మీకు కలుగును. అరిసి కారణం సే ప్రభు యేసు మసీహ్ నే ఉన్ సబో సే కహా జో ఉస్కే పాస్ ఆతే థే కహా కి తుమ్హారే విశ్వాస్ కే అనుసార్ తుమ్హారే లియే హో. ఆరి సెడ్ డాటర్ గో thy faith has saved thee. లేక ఆయన చెప్పిన ఏమనగా, కుమార్తె వెళ్ళుము నీ విశ్వాసము నిన్ను రక్షించినది. అరుస్నే ఆసా భీ కహా హే పుత్రీ जा चली जा, तेरे विश्वास ने तुझे चंगा किया. और वुमन गेट इन थाई फेथ. लेका अम्मा नी विश्वासमु एंतो गोपदी. और ये भी कहा, हे स्त्री तेरा विश्वास बड़ा है. नाउ यू फाइंड दैट इज द मेन सीक्रेट ऑफ अंडरस्टैंडिंग गॉड मैसेज. ఆ విధముగా అదే దేవుని యొక్క వర్తమానము గ్రహించుట యొక్క గొప్ప రహస్యమై ఉన్నది. సో పరమేశ్వర్ కే వచన కో సమజనే కా యహీ ఏక్ బడా మర్మ ఆర్ భేద హై. ఈవెన్ దో ఇంటెలెక్చువల్లీ వి మే బి వెరీ వెరీ స్టూపిడ్, ఒకవేళ తెలివితేటలయందు చాలా మతిహీనులముగా బుద్ధిహీనులముగా ఉన్నప్పటికీని, ఆర్ జ్ఞాన్ కి రీతి సే సమజ్ కి రీతి సే బహుత్ బుద్ధు ఆర్ బేవకూఫ్ క్యూ నా హూ, బట్ స్పిరిచువల్లీ వి కెన్ బికమ్ ఎక్స్ట్రీమ్లీ వైజ్. అయితే ఆత్మీయముగా మనం అత్యధికమైనటువంటి వివేకులముగా కావచ్చు. పరంతు ఆత్మిక రీతి సే ఆత్మిక బాతో కే లియే బహుత్ జాదా అధికాయ కే సాత్ హమ్ బుద్ధిమాన్ హో సక్తే హై. బై ఎక్సర్సైజింగ్ ఫేత్, విశ్వాసమును అభ్యసించుట వలన, విశ్వాస్ కో అభ్యాస్ మే లానే కే ద్వారా. దిస్ సబ్జెక్ట్ ఆఫ్ ది గేట్ సాల్వేషన్ ఇస్ ఏ గేట్ సబ్జెక్ట్. ఈ గొప్ప రక్షణ యొక్క అంశము మహా గొప్ప అంశము. ఏ బడా ఉద్ధార్ జో విషయ హై యో ఏ ఏక్ బహుత్ బడా విషయ హై. అండ్ ఈవెన్ దో వి మే స్పెండ్ హియర్ మెనీ సెంచరీస్, even then it cannot be exhausted. ఒకవేళ అనేక శతాబ్దములు మనం ఇక్కడ గడిపినప్పటికీ ఇంకను దాని మనం పూర్తి చేయగలం. యదపి హమ్ కై శతాబ్దియో కో సమజ్ యహాన్ పర్ వ్యతీత్ కర్ దే, ఫిర్ భీ ఇన్ శబ్దో కా అర్థ హమ్ నహీ సమజ్ సకేంగే. ఇట్ ఇస్ సచ్ ఏ గ్రేట్ సాల్వేషన్ బికాజ్ ఆఫ్ ద గ్రేట్ సేవియర్ through whom we receive it. అది అటువంటి గొప్ప రక్షణ. ఎందుకనగా మనము పొందుతున్నటువంటి రక్షణ ఆ రక్షకుడు ఎంతో గొప్పవాడు. ఏ ఉద్ధార్ ఇతనా బడా హై
क्योंकि जो उधार का देने वाला उधार करता है वो और भी महान और बड़ा है. Because our Lord is so great and that's why the salvation which he offered us is also equally great. మన ప్రభు ఎంతో గొప్పవాడు గనక ఆయన మనకు అనుగ్రహించినటువంటి ఆ రక్షణ కూడా ఎంతో గొప్పదై ఉన్నది. हमारा ముక్తిదాతా ఇతనా మహాన్ హై ఇసి కారణం సే జో కుచ్ ఉధార్ వో దేతా హై వో భీ మహాన్ హై. Now you find that's why the apostle of this epistle he devotes the whole epistle on one subject mainly. అందును బట్టి ఈ పత్రికను వ్రాయించినటువంటి ఈ గ్రంథకర్త అపోస్తలుడు ఒకే విషయంపైన ప్రాముఖ్యముగా దాన్ని తీసుకుంటున్నారు. పత్రిక లిఖనే వాళ్ళ జో ప్రేరిత హై ఇస్ పత్రిక నిచోడ భావ కో ఇన్హీ శబ్దో మే రఖ్ దేతా హై. హి స్పీక్స్ ఆఫ్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద లార్డ్ యస్ టైల్. ప్రభు యేసు క్రీస్తు యొక్క మహాత్మ్యము గొప్పతనము గురించి ఆయన మాట్లాడుచున్నారు. బాతే కర్తా హై ప్రభు యేసు మసీహ్ కి మహంత ఆర్ శ్రేష్ఠత కే విషయ మే. హి స్టార్ట్ షో అస్ ఇన్ డిఫరెంట్ చాప్టర్స్ హౌ హి ఇస్ గ్రేటర్ all the heavenly powers and earthly powers. ఆయన ఆ అధ్యాయములో ఆయన పరలోకమందలి ఆధిపత్యముల అన్నిటికంటే ఎంత గొప్ప అధికారము గలవాడు భూమిపై ఉన్నటువంటి అధికారములకు మించినటువంటి అధికారం ఆయన ఎట్లు కలిగి ఉన్నాడు అనేది చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్ రహమసి ఆకాశీ శక్తియో సే కితనా మహాన్ హై ఆర్ పృథ్వీ కి శక్తియో సే కితనా మహాన్ హై ఇసీ బాత్ కో प्रयत्न करता है बताने के लिए और कोशिश करता है. And once we get a glimpse of their greatness, అట్టి గొప్పతనం యొక్క నిదర్శనం ఒకసారి మనకు కలిగిందంటే అగర్ ఉస్కి ఐసీ బడి మహాంతా కే విషయ మే ఏక్ బార్ హమ్కో ఉస్కా ఝలక్ మిల్ జాయ్ దెన్ యు ఫైండ్ ఎ న్యూ జాయ్ ఇన్ యువర్ హార్ట్ and a new peace in your soul. అప్పుడు ఒక నూతన సంతోషము ఒక నూతన సమాధానము నీ ప్రాణములో ప్రవేశించేది చూస్తావు. తబ పాయంగే ఆప్కే ప్రాణో కే అందర్ ఏక్ నయా ఆత్మా ఔర్ నయా ఆనంద్ ప్రాప్త్ హోనే లగేగా. The greatness of your joy does not depend upon your Bible knowledge. గనకనే నీ సంతోషం యొక్క గొప్పతనము బైబిల్ యొక్క జ్ఞానముపై మాత్రమే ఆధారపడదు. ఆప్కే ఆనంద్ కా మహత్వ ఔర్ బడప్పన్ पवित्र शास्त्र के ज्ञान प्राप्त करने के द्वारा पर आधारित नहीं. And neither the abundance of the peace depend upon your own human activity. లేక సమృద్ధి అయినటువంటి సమాధాన శాంతులు నీ ప్రయత్నముల ప్రయాసములపై ఆధారపడేది కాదు. అజోపహతాక్కే శాంతి ప్రాప్త్ హోతీ హై ఆప్కే మానవీయ ప్రయత్నం కోశిషో పర ఆధారిత నహీ హై. And neither the experience of the abundant life depend upon any other abnormal supernatural experience. సమృద్ధి అయినటువంటి జీవం యొక్క అనుభవము ఏదో ఒక ఔన్నత్యమైన ఉన్నత అనుభవములు లేక దర్శనములపై ఆధారపడినది కాదు. శాంతి జీవన మానవీయ దర్శన అనుభవ ఆధారిత and precious to us. ప్రభువైన యేసు క్రీస్తు మనకు వాస్తవముగా అధికమైన విధముగా ప్రశస్తమైన వాడుగా విలువైన వాడుగా కావలేను. ప్రభు యేసు మసీహ్ కో ఆప్కే లియే మేరే లియే బహుత్ ఆప్కే సాథ్ మహమూల్ ఔర్ కీమ్తీ బన్ జానా హై. ఇస్ ఏ లివింగ్ పర్సన్. ఆయన సజీవమైనటువంటి వ్యక్తి. వో తో ఏక్ జీవతా వ్యక్తి హై. అండ్ దట్స్ వై రోజ్ అగైన్. అందును బట్టి ఆయన మృతులలో నుంచి లేచినాడు. ఔర్ ఇసీ కారణ్ వో జీ ఉఠా టు లివ్ ఇన్ us. ఆయన మనలో జీవించుట వో హమారే అందర్ జీ టు వర్క్ ఇన్ us. మనలో క్రియ చేయుట వో హమారే అందర్ కార్య కరే అండ్ టు వర్క్ త్రూ us. మన ద్వారా కార్యం జరిగించుట ఆ హమారే ద్వారా సే కామ్ కరే అండ్ టు వర్క్ అవుట్ హిస్ ఓన్ లైఫ్ త్రూ us. తన యొక్క జీవమును మన మూలముగా ఆయన ప్రచురింప చేయుట ఔర్ అప్నే జీవన్ కో హమారే ద్వారా సే ప్రగట్ కరే దట్స్ వై హి రోజ్ అగైన్. అందును బట్టే ఆయన తిరిగి లేచినాడు. ఔర్ ఇసీ కారణ్ వో జీ ఉఠా. సో దోస్ హూ నో హిమ్ బై ఎక్స్‌పీరియన్స్ గనకనే ఎవరైతే అనుభవములో ఆయనను ఎరుగుదురో ఉదయం సే అనుభవ కే సాత్ జాంతే హై దే హావ్ టు బి కాన్షియస్ ఆఫ్ ఇన్ ద ప్రెజెన్స్ విత్ హిమ్ విత్ దెం ఆల్వేస్. వారు ఎల్లప్పుడు ఆయన తమతో కూడా ఉన్నాడు ఆయన సన్నిధిని ఎరిగిన వారుగా ఉండాలి. సో ఉన్కో చాయే కి ప్రభు మసీహ్ ఉన్కే సాత్ ఉస్కి ఉపస్థితి ఉన్కే సాత్ లగాతార్ రహతీ హై ఉస్ బాత్ కో జానే ఔర్ ఉస్కా ఎహ్సాస్ ఉన్కో హోతా రహే. అల్లాహ్ సర్ హిమ్సెల్ఫ్ మన ప్రభు తానే ఈ విధముగా చెప్పినాడు. జోసా మారే ప్రభు స్వయం అప్నే ఆప్నే 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 కహా ఇన్ మాథ్యూ 28 మత్తయి సువార్త 28 లో మత్తికే 28 అధ్యాయం అండ్ వర్స్ 20 20 వచనము ఔర్ 20 పదమే అండ్ లాస్ట్ పార్ట్ చివరి భాగము ఔర్ ఉస్కే ఆఖరి భాగమే అండ్ లో ఐ యామ్ విత్ యు ఆల్వేస్. ఇదిగో సదాకాలం నేను మీతో కూడా ఉన్నాను. ఔర్ దేఖో మై జగత్ కే అంతక్ సదైవ్ తుమారే సంగ హూ ఆల్వేస్.
ఎల్లప్పుడు మా సదా తుమారే సాతం దట్ వన్ వర్డ్ ఆల్వేస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వర్డ్ సదాకాలం అనేటువంటి ఆ మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట సదా యానే సదాకాల్ జో శబ్ద్ హై వో బహుత్ ప్రముఖత రక్తా హై హీ నాట్ సేయింగ్ ఐ విల్ బి విత్ యు ఓన్లీ ఫర్ ఎ ఫ్యూ డేస్ ఆర్ ఎ ఫ్యూ వీక్స్ ఆర్ ఎ ఫ్యూ మంత్స్ కొన్ని దినములు కొన్ని వారములు కొంత మాసములు మీతో ఉంటానని చెప్పలేదు ఓనే కతహ కుచ్ గంటో కలే కుచ్ దినో కలే కుచ్ మహీనో కలే కుచ్ వర్షో కలే మే తుమార్ సాత్ రహూంగా నో ఐ యామ్ విత్ యు ఆల్వేస్ ఇదిగో నేను యుగ సమాప్తి పర్యంతము సదాకాలం మీతో కూడా ఉన్నా అరోకేత దేఖో మే జగత్ కే అంత తక్ తుమారే సాత్ హూ ఎనీవేర్ ఎవ్రీవేర్ ఎవ్రీడే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ఏ దినమైనను సరే कहीं पर किसी स्थान पर किसी भी समय क्यों ना एनी सिचुएशन ये परिस्थिति और किसी भी परिस्थिति के अंदर क्यों ना सिटी टाउन विलेज जंगल माउंटेन डेजर्ट एनीवेयर मेरे पटनमलो గాని పల్లెలో గాని గ్రామములో గాని అడవిలో గాని అరణ్యములో గాని ఎక్కడైనా ఉన్నా సరే చాహ వా స్థాన చాహ జంగల్ హై చాహ పహాడ్ కా స్థాన హై మరుభూమి హై చాహ అచ్చా శహర్ స్థాన హై యు ఆర్ అమంగ్ ద ఫ్రెండ్స్ ఆర్ అమంగ్ ఎనిమీస్ ఆర్ అమంగ్ రిలేషన్స్ స్నేహితుల మధ్యలో బంధువుల మధ్యలో శత్రువుల మధ్యలో మీరు ఎక్కడ ఉన్నా సరే చాహ చాహ ఆప్ అప్నే శత్రువుల కే బీచ్ మే హై ప్రేమియో కే बीच में है मित्रों के बीच में क्यों ना whether you are at home or outside मेरे इंटलो होना सरे वेलापला होना सरे चाहे अपने घर में आप हो चाहे घर से बाहर हो whether you have dirty clothes or good clothes मेरे को मरण वस्त्र होना सरे लेकिन मंची वस्त्र होना सरे चाहे आपके पास गंदे कपड़े हो चाहे अच्छे कपड़े हो whether you are young or old मेरे एवरलु गानी वृद्धलु गानी चाहे आप जवान हो चाहे बूढ़े हो whether you may be मेरे एकड़ा होना सरे आप चाहे कैसी हालत में कहीं ना what you say saying to you प्रभु यीशु क्राइस्ट ने तो पलकचुनाड प्रभु यीशु मसीह आपसे ये बात कह रहे हैं no i am with you always इदिगो सदा कालम नेनु नीतो कूडा उनानु देखो मैं सदैव तुम्हारे संग हूं टू हेल्प यू टू लीड यू टू प्रोटेक्ट यू and to speak with you meeku sahayam cheyadaniki meemu nadipinchadaniki mimmunu kaapadaniki meeto maatladaniki meeto unnaru tumhari sahata karne ke liye agwai karne ke liye raksha karne ke liye baatein karne ke liye now can you say that this evening truthfully ee sayankalamandu ee vishayamunu meeru satyanga cheppagalara yas vishayako aap yatharth riti se sachai ke sath keh sakte hain shaam ke samay we don't want to know your name are your age mee pere enta mee pere emi mee vayasu enta memu adagagoram hum aapka naam kya hai umar kya hai is baat ko janne ke liye abhilash we don't want to know your family and the condition mee kutumbamu mee sthiti gatralu memu adagagoram aapke kutumb kya hai kaisa hai aur aapki paristhiti kaise kisme se aap aate hain wo hum janna nahi chahte simple question aga samanya mera prashna ek sarva sadharan prashna hai if you are called by the name of lord yes i prabhu yesu christ naamana meer pirobade varaithe yadi aap prabhu masi ke naam se pukare Are you claim to know him as your savior? आयना रक्षकुड़ा नहीं होगा मेरा चपकली थे। अगर आप कहते हैं कि वो आपका उधार करता है, then please tell me. अटलाई थे, दायचे चपनी। सुकर पाकर आप उसे कहें बताएं। Tell me truthfully. रात पंगा चपनी दायचे। यथात रीति से सच्चाई से कहें। Tell me honestly. दायचे ऐसे मेरे बहु रात पंगा उन्नडी। बहुत खराई के साथ कहें। Tell me boldly. मेरे धैर्य इंगा चपनी। सुकर पाकर मुझे हाउ के साथ। Tell me joyfully. संतोष इंगा चपनी दायचे। सुकर पाकर मुझे आनंद के साथ। Are you conscious of the presence? Of the loving and living Lord is with you always. Prema galiginatuvanti jeevinchagainatuvanti prabhu yesu kristu yokka sannidhyamu neetho kuda unnadani erugutunnava. Premi aur jeete prabhu yesu masiki upasthiti ka ehsaas har sthan mein har jagah aap kar rahe hain ki nahi? The Lord Jesus Christ became my personal savior on December the 16th 1929 డిసెంబర్ నెల 16వ తేదీ 1929వ సంవత్సరమున ఆయన నా సొంత రక్షకుడైనాడు ప్రభు యేసు మసీ డిసెంబర్ 16 ఆర్ 1929 కు మేరా తారణహార్ బన్ గయా రఫ్లీ 34 ఇయర్స్ 11 మంత్స్ అగో దాదాపుగా 34 సంవత్సరములు 11 మాసములు అవుతుంది లగ్భగ్ 33 34 ఇయర్స్ అండ్ 11 మంత్స్ అగో 34 బరస్ ఆ లగ్భగ్ 11 మహీనే హో చుకే ఐ థాంక్ గాడ్ I can testify now. I have been conscious of His presence all these 34 years and 11 months. దేవునికి స్తోత్రములు ఇప్పుడు నేను ఆ సాక్ష్యమును చెప్పగలుగుతున్నానేమనగా ఈ గత 34 సంవత్సరములు 11 మాసములు అంతట్లో ఆయన సాన్నిధ్యము నేను ఎరగలుగుచు వచ్చినాను. నా పరమేశ్వర్ కా ధన్యవాద్ కర్తా హూ और परमेश्वर की स्तुति करता हूँ कि मैंने 34 वर्षों और 11 महीनों में उसकी उपस्थिति का एहसास बराबर किया है। He has been with me. आया ना तो पूरा उन्हर। वो मेरे साथ रहा है। I'm becoming more and more precious and loving and dear every day. ఆయన ఇంకా ఎక్కువగా 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 దినదినం ఎంతో నాకు ప్రియముగా ప్రశస్తముగా విలువైన వాడుగా అవుతున్నాడు. और दिन प्रतिदिन वो मेरे लिए प्रेमी और कीमती वास्तविक बनता चला जा रहा है। That doesn't mean I have not failed him.
अर्थमेंटे मैं तपिपोन का इसका अर्थ ये नहीं है कि मैं कभी चूक और गलती ना किया प्रेम गल रक्षक परंतु मेरा प्रेमी मुक्ति दाता है गद्दू मेरी गलतियों में मुझे डांट लगा सकता है आर ही मे स्टाइल मी फॉर माय फॉली ना तपित मन को आज ना शिक्षित मेरे भूल चुकों के लिए मुझे वो ताड़ना दे सकता है आज आय प्रेम एपड़ू मार्प चंद जो उसका प्रेम है कभी बदल नहीं सकता है Whatever he gives for eternity. आये नहीं मायते इच्छुनो, दाने निच्छत्तो मगा इच्छुनो. जो कुछ वो देता है, सदा काल के लिए देता है. All his rebukes and scourging are for our own benefit. आये ना गद्दीम पुरान्नी उनु, आये ना शिक्षण अन्नी उनु, मानवनु निरुपिंच रखनु, मानव को मेल कल गुटकुन नवी. हर उसकी डांट और हर उसके कोड़े हमारे फायदे के लिए वो करता है Have you seen Hebrews 12 chapter? हेब्रू पत्रिका 12वां अध्याय में चूड़ंडी जैसे हम इब्रानियों की किताब पुस्तक और 12वें अध्याय में हम देखते हैं From verse 5 आयत वचनम और उसके 5वें पद से And you have forgotten the exhortation which speaketh unto you as unto children My son despise not thou the chastening of the Lord nor faint when thou art rebuked of him మరియు నా కుమారుడా ప్రభు చేయి శిక్షను నిర్లక్ష్య పెట్టకుము ఆయనను గద్దించినప్పుడు విసుకకుము ఆర్ తుమ్ ఉస్ ఉపదేశ్ కో జో పుత్రం తుమ్కో పుత్రో కి న్యాయ దియా జాతా హై భూల్ గయే హో హే మేరే పుత్ర ప్రభు కి తాణా కో హల్కీ బాత్ నా జాన్ అజబ్ వా తుజే ఘుడ్ కే రిహా హోనా ఛోడ్ వా శిక్ష ఆరో వచనం ఛట్నో పర్ లాల్ లవెత్ ఈచ్ యస్నెత్ అండ్ స్కర్జెత్ ఎవరీ సన్ హూ మీ రిసీవెత్ ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును యోకి ప్రభు जिससे प्रेम करता है उसकी ताड़ना भी करता है और जिसे पुत्र बना लेता है उसको कोड़े भी लगाता है शिक्षा फलम पी सहित देवड़ कुमार चूचुना तुम दुख ताड़ना समझ कर सह लो परमेश्वर तुम्हें पुत्र जानकर तुम्हारे साथ बर्ताव करता है संदेह आया समय मन को गद्दिंपु मन को शिक्षा कल कोई संदेह की बात नहीं है समय समय पर हमको धमकी दी जाती है और कोड़े भी लगाए जाते हैं उसके द्वारा గద్దింపు గాని ఆ శిక్ష గాని ఆయన సాన్నిధ్యం నాలో తొలగించినట్టుగా నాకు కనపరచక ఆయన నాతోనే ఉండి ఆయన సన్నిధి నాకు నేను కలిగి ఉండి నన్ను గద్దిస్తూ నన్ను క్రమపరుస్తున్నానని నేను ఎరుగుతున్నా అజో గుడ్కి ఆ డాంట్ ఆర్ సజా తాణా జో ముజే దేతా హై వో ఉస్ బాత్ కో మే భూల్ నీ సక్తా హూ యే మేరే ఫాదే కే లియే కర్తా ఇస్ బాత్ కో మే సమజ్ సక్తా హూ और मेरे सुधार के लिए करता इस बात को मैं समझता हूँ Some years ago, कोई समात्र मला किंदता कुछ वर्ष हुए पहले I saw one good mother trying to correct her child. ఒక మంచి తల్లి తన బిడ్డను క్రమపరిచేది చూసినా मैंने एक अच्छी माता को अपने बच्चे को डांटते हुए सुधारते देखा Many mothers spoil their children. చాలా మంది తల్లులు తమ పిల్లలను చెరిపివేస్తారు कई एक माताएं हैं अपने बच्चों को बिगाड़ देती हैं They don't know how to cover them. వారిని ఎట్లు చూడవలనో వారికి తెలియదు उनको मालूम नहीं उन्हें उनकी देखभाल कैसे की जाए They themselves are responsible. వారి యొక్క పిల్లలు తపితములు పడిపోవటకు అనేకములైన వాటికి వారే కారకులు అవుతున్నారు అర్వే హీ మాతా పితా అప్నే బచ్చో కే భూల్ చుక్ కే లియే పతన్ కే లియే ఔర్ బఢ్తీ కే లియే జిమ్మేదార్ హై ఐ సా దిస్ చైల్డ్ అండర్ 9 మంత్స్ ఓల్డ్ నేను ఈ యొక్క చిన్న బిడ్డను దాదాపు 9 మాసముల లోపుగా ఉండేవాడిని చూశాను నేను ఈ బచ్చే కో 9 మహీనే కా జబ్ థా తబ్ సే దేఖా మైనే దేఖా పహలే దేఖా హై ఇట్ కుడ్ నాట్ వాక్ దట్ టైం ఇంకా సమయములో సరిగా నడవలేడు ఉస్ సమయ वो ठीक रीति से चल नहीं सकता था तो चार बार समझता बट आ बेटा कौन सा मूर्खंगा उन्हें नारु तो जो जो बच्चा था वो जिद्दी था सो द गुड मदर गेव अ वेरी गुड स्लैप पांच साल फिर अपरा मंची ताली एक मंची छंपा में दबा वेसिंदी तो जो अच्छी माता थी जोरदार तमाचा मुंह में लगाया एंड वेरी लाउडली चाइल्ड बिगन टू हाउल ओवर देयर अपरा बेटा चला गच्चीगा केकल वेसी पोलुतुंदी अपरा जोरों के साथ वो कोलाहल और चिल्ला चिल्लाने लगा बच्चा यस मदर आल्सो वेरी वाइज मदर मरा तल्ली कुडा चला ज्ञानमगल तल्ली और जो माता भी थी बहुत बुद्धिमान वो माता थी शी टुक नो नोटिस आवर चाइल्ड क्राइंग आल्सो मरा बेटा ये उठे कुडा चुड़नटगाने लक्ष्यंगा उन्हें और कितना ज्यादा उसने चिल्लाया रोया गया फिर भी माता ने कोई चिंता नहीं दी पर मैंने चिंता नहीं किया आए थे सारा मंदिर थलुलु कई
बहुत सी माताएं हैं फर्स्ट ईयर दे गो टू गेट अप अपड़ वार एदो वचन एड़पतो போய் वाने बिरले ఎత్తుకుంటారు पर कई माता जो झूठ मूठ का रोना बहाना लगा दिया उसी में उसको चिपका लेते पर दैट इज व्हाई द मदर केप क्वाइट आईते आ ज्ञानमगल तल्ली मौनमगा ఉన్నది परंतु जो बुद्धिमान माता थी वो चुपचाप शांत रही केप क्वाइट होल्डिंग फॉर अ व्हाइल अपड़ा बेटा కొంతవర గట్టనే ఏడుస్తూ ఉండింది उस समय तक वो लड़का चिल्लाता रहा जोरदार और कोलाहल करता रहा इट इज केप ऑन दैट इज नॉट बाय हाउलिंग ही इज गोइंग टू विन अन अफेक्शन अपड़ा बेटा తెలిసిపోయింది నేను ఇట్లా కేకలు వేసి ఏడ్చినా ఆమె ఆ ప్రేమ ఏమో నాకు కలగదు కా బచ్చే కో సమజ్ పడ్ గయా మేరే చిల్లానే సే రోనే గానే సే మే మాతా కా ప్రేమ నీ పా సక్తా దెన్ నో యూస్ ఇక ఏం ప్రయోజనం లేదు అనుకో కాయ తో సబ్ వ్యర్థ నిరర్థక హై హి స్టాప్డ్ క్రైయింగ్ గనక ఆ బిడ్డ ఇంకా ఏడుస్తూనే ఉంది అబ్బో బచ్చా రోనా బంద్ కర్ దియా దెన్ గ్రాడ్యువల్లీ హి క్రాల్డ్ అప్ ఆన్ ద నీ దెన్ కేమ్ ఇన్ మదర్ అప్పుడు క్రమేణా మరి దొల్లుచు దొగ్గాడుతూ తల్లి దగ్గరికి వచ్చేది ఆ ధీరే సే वो धीरे धीरे खसकते हुए खिसकते हुए माता के पास वो आए वेरी वेरी नियर सर दगर की बहुत निकट आ गया स्लोली हैज द मदर हैंड इन द हैंड मेल्लगा तल्ली చేతిలో చేయి పెట్టుకుంది और माता के हाथ को धीरे से पकड़ लिया एज अ स्माइल ओनली आप मेल्लगा नवतुंदी और देख के सिर मुस्कुराया थोड़ा बोलो एज अ स्माइल टू आ तल्ली को नविंदी माता ने भी मुस्कुरा दिया व्हाट हाउली कुड नॉट डू दैट इज आल्सो गनगा तो केक लेके ఏర్చింది అట్లా చేయలేకపోయింది और जो चिल्लाने से इस बात को नहीं कर सका ऐसा हो गया मुस्कुरा मैं चार फाउंड आउट अपना बेटा తెలిసిపోయింది तो बच्चे को मालूम हो गया फॉर माय फॉली माय मदर बैट मी ना తప్పిడం కొరకే నా తల్లి నన్ను కొట్టింది मेरे गलती के कारण से मेरी माता ने मुझे मारा नो बी गुड अपोलोजाइज इसने भाई आन क्षमापण अड़ता अब मुझे चाहिए कि मैं जाकर उनसे माफी मांगूं तो चार के अपोलोजाइज घर का बेटा వచ్చింది క్షమాపణ అడిగింది बच्चा ने बच्चा आया और उसके पास क्षमा मांगी मदर फॉरगिव इट తల్లి క్షమించింది और माता ने उसे क्षमा भी कर दी एंड आल्सो गॉट मोर लव टू मरी इनके एक को प्रेम కూడా వచ్చింది अधिक प्रेम भी उसको प्राप्त फिर से ग्रहण कर लिए जाते हैं जो परमेश्वर का प्रेम है कभी बदल नहीं सकता मेरे कहने का जो मुद्दा बात The living Lord your child. నీ ఎప్పుడైన ప్రభువైన యేసు క్రీస్తును సజీవమైన రక్షకునిగా అనుభవించి ఉంటే కవి ఆపే జీవితే ప్రభు యేసు మసీహ కా అనుభవ కియా హై దెన్ వాటెవర్ మే బి యువర్ డిఫికల్టీ మీ కష్టములు ఏవైనను సరే తో చాహే ఆపకి తక్లీఫ్ ముసీబత్ కైసే బి కిస్ ప్రకార్ కి యు ఫైండ్ యువర్ లార్డ్ బికమింగ్ మోర్ ప్రెషియస్ టు యు ఈవెన్ ఇన్ యువర్ ట్రయల్ అప్పుడు మీ ప్రభు మీ పరీక్షలో కూడా మీకు ఎంతో ప్రియమైన వాడగా ఏది కనుగొంటారు అబ పా సకేంగ ఇస్ బాత్ కో జో ఆప్కా ప్రభు హై कैसे भी कसौटी और परीक्षा क्यों ना हो उसमें आपके लिए बहुत ज्यादा वो बहमूल और कीमती बनता है फ्लावर ऑफ जैस्मिन जैस्मिन पुष्प हुंदी जैस्मिन नाम का जो फूल है इज फाउंड इन कश्मीर आदि कश्मीर देश में उंटुंदी वो कश्मीर देश में पाया जाता है इट गिव्स द स्वीटेस्ट फ्रेग्रेंस ऑन द डार्केस्ट नाइट मरी चीकटी रात्रुल यंदु आदि चाला परिमल मंच सुवासन इस्तुंदी और घोर अंधकार रात्रि के समय बहुत सुंदर सुंदर सुगंध वो देता है इफ यू गो इन द डे टाइम और मूनलाइट नाइट You won't have the same fragrance. ఎప్పుడైనా పగలు పోతే గాని లేక వెన్నెల ఉన్నటువంటి సమయంలో పోతే గాని అటువంటి సువాసన అక్కడ కనబడదు. ఆ దినకే సమయ కడి ధూప్కే సమయ దూసరే సమయ ఆప్ జాయే तो इस प्रकार का सुंदर सुगंध आप उसे आप नहीं पाएंगे. But in a very dark night, you find the flower giving out the sweetest fragrance. అయితే చాలా కటిక చీకటి రాత్రి సమయంలో అక్కడికి వెళ్తే చాలా సువాసన పరిమళం అక్కడ నీవు చూడవచ్చు. అధిక ఘోర అంధకార రాత్రికే సమయ आप उस फूल को पाएंगे बहुत सुंदर सुगंध वो देता है एंड सो मच सो द होल नेबरहुड द होल स्ट्रीट इज फिल्ड विद द फ्रेग्रेंस ఎంతటి ఎంత సువాసన అంటే ఆ చుట్టుండే ఆ ఇరుగు పొరుగు వాళ్ళ మధ్యలో ఆ ప్రాంతం అంతట్లో సువాసన వ్యాపింప చేస్తుంది और इतना ज्यादा कि जितने आजू-बाजू के जो स्थान है सब सुगंध से भर जाते हैं एंड दैट्स हाउ आवर लाइफ शुड बी ఆ విధముగానే మన జీవితము కూడా ఉండాలి और इसी प्रकार से भी हमारा जीवन होना चाहिए provided the living lord live in us అయితే జీవమొందినటువంటి ప్రభు మనలో జీవిస్తూ ఉండాలి షర్త్ ఇతనా హో కి జీవతా ప్రభు ముక్తిదాతా हमारे अंदर जीता हो नो ह्यूमन बीइंग कैन हैव सच ए लाइफ By any human activity. ये मनुष्य मात्रु, ये मनुष्य प्रयत्नों चेता, अटवंटी आनाभव अपनो कलिगिंस को लेड़। वो भी मनुष्य जाति और प्राणी अपने मानवीय प्रभु प्रयत्नों से ऐसे अनुभव को प्राप्त नहीं कर सकता। It's not by your Bible knowledge, remember. You have such a life. న్యాయప్రమంతరండి బైబిలు జ్ఞానం కలిగినంత మాత్రమున అటువంటి అనుభవం మీకు రాదు. ఆప్ ఇస్ బాత్ కా నిశ్చయ కర్ అటువంటి జీవితం మీకు కలగదు. ఆప్ ఇస్ బాత్ కా నిశ్చయ కర్ లే
बाइबल शास्त्र के बहुत ज्ञानों के द्वारा से आप इस जीवन का अनुभव नहीं कर सकते हैं. The Lord himself. प्रभु ताने. प्रभु स्वयं अपने में. His fragrance will go out through us. आयन परिमल में मन द्वारा बाइल बढ़तुंदी. ये सुगंध जो है उसी का है जो बाहर फैलता है. As he said himself. आयन ताने एक दम का चेपना. जैसे उसने स्वयं कहा. In John 6:47. योहान सुवार्ता 6:47. योहन्ना सुसमाचार 6:47 में. Whosoever believeth on me hath everlasting life. నా యందు విశ్వాసముంచు వాడు ఎవరైనను నిత్య జీవము కలిగిన వాడై ఉన్నాడు. జో కోయి ముజ్ పర్ విశ్వాస్ కర్తా హై అనంత జీవన్ ఉసీ కా హై. నిన్ సే విల్ హావ్ బట్ హావ్ రైట్ నౌ. కలుగును అని చెప్పలేదు, అయితే ఇప్పుడే కలిగి ఉన్నాడు. ఓ నే కర్తా హై అనంత జీవన్ ప్రాప్త్ కరేగా పర్ ఇసీ సమయ ప్రాప్త్ కర. సో దట్స్ వై అవర్ లార్డ్ రోస్ అగైన్. అందున బట్టియే మన ప్రభు తిరిగి లేచినాడు. ఆ ఇసీ కారణం సే హమారా ప్రభు జీ ఉఠా. నా వై ఐ యామ్ సేయింగ్ అగైన్ అగైన్. ఎందుకు నేను తిరిగి తిరిగి ఇదే చెప్తున్నాను. జో మే బార్ బార్ ఇసీ బాత్ కో ఆప్ సే కహ రహా హూం. కాన్ వి నో ద గ్రేట్నెస్ ఆఫ్ లార్డ్ యువర్ స్టైస్ కెన్ నాట్ బి సీన్ by dead people. Endukanaga prabhu yesu christ yokka aa gopatanam yokka mahatmyam mrutulaina manushula dwara eragabadedi kaadu. Kyunki jo prabhu yesu masih ki mahanta hai mrutak mare hue manushyon ke dwara se nahi dekhi ja sakti. You are living in sin and darkness. You can never see his glory and beauty. Nu paapamulo cheevilo jeevisthu unnatlaite aayana yokka aayana yokka nijamaina saundaryam choodalevu. Agar aap paap mein andhakar mein jeevan bita rahe hain तो उसके महिमा को जो सच्ची महिमा है और सच्ची सुंदरता है उसे नहीं देख सकेंगे. You are blind spiritually, deaf spiritually, dumb spiritually, deaf spiritually. ఆత్మీయముగా గుడ్డివాడు, ఆత్మీయముగా మూగవాడు, ఆత్మీయముగా నీవు అంధులుగా ఉన్నావు. आप आत्मिक रीति से अंधे हैं, गूंगे हैं और बहरे भी हैं. There is a garden called Shalimar Garden in Srinagar, Kashmir. శ్రీనగర్ కాశ్మీర్ లో శాలమార్ తోట అని ఒక వనం ఉంది. కాశ్మీర్ శ్రీనగర్ మే Shalimar Garden. शालमार एक उद्यान और बाग है. It's a very beautiful garden. सारा सौंदर्यमैनటువంటి వనం. बहुत सुंदर बगीचा वो है. Very lovely. అది చూడదగినటువంటి తోట. और देखने के योग्य भी है. You ever go to Srinagar, can't you see the garden? ఎప్పుడైనా ఒకవేళ శ్రీనగర్ ని వెళ్తే పోయి ఆ తోట చూడాలా. और कृपा कर अगर आप श्रीनगर पहुंच जाए काश्मीर तो इस बाग को जरूर देखें. But don't go there just for my purposes. అయితే నేను చెప్పినాను పోదని దయచేసి. पर जब मैं कह रहा हूं इस कारण से आप वहां ना जाएं. But suppose you go there, then be seen also. ఒకవేళ నీ అక్కడ వెళ్తే నీవు చూడవచ్చు. अगर आप वहां चले गए तो आप इस बात को देख सकेंगे. वेरी वेरी नाइस गार्डन. सारा सौंदर्यमैनటువంటి తోట. बहुत अच्छा और सुंदर बाग है. When I saw that many years ago. నేను చాలా సంవత్సరాల కింద చూశాను. बहुत वर्ष पहले जब मैंने उसे देखा. I saw crowds of people there. On that day, akkada dinamana ento mandi gumpuluga manushulu akkada unna chusaru. Us din maine bahut se logon ko jhund mein aur bheed mein bheedon mein dekha. But there very few people who are really enjoying this beauty. Aithe dani yokka saundaryam andu aanandinche vaaru koddi mandi akkada unnaru. Parantu sundarta ka aanandar bhog uthane ke liye bahut thode se log hi the. Sundar gandhe only to show their sarees and their clothes. Mari kondare ema tam kattukunna cheeralu vastralu chupinchukodaniki poyaru. Kuch log wahan gaye the apne kapdon ko saadiyon ko batane ke liye dikhane ke. Here gandhe to see the garden beauty. అక్కడ తోట యొక్క సౌందర్యం చూడడానికి పోలేదు. ఉద్యాన ఆర్ బగీచే సుందరతా కో దేఖ్నే కే లియే నహీ గతే. దే వర్ వాకింగ్ హియర్ దేర్. వారు ఇక్కడ అక్కడ నడిచే విధము అదంతా చూస్తే జిస్ రీతి సే జబ్ ఇదర్ ఉదర్ డోల్ రహతే చల్ ఫిర్ రహతే. యు థింక్ దే వర్ సేయింగ్. ఒకవేళ యు థింక్ దే వర్ సేయింగ్. నీవు అనుకుంటా విధముగా చెప్తున్నారని. ఆప్ సమజ్ సక్తే హై వో క్యా కర్ రహతే. డోంట్ లుక్ ఎట్ ట్రీ, లుక్ ఎట్ మీ ప్లీజ్. దయచేత చెట్లు అవన్నీ చూడొద్దు, నన్ను చూడండి దయచేసి. కృపాకర్ వృక్షం కో నా దేఖే, హమ్కో దేఖే, ముజ్కో దేఖే. డోంట్ లుక్ ఎట్ ద ఫ్లవర్, లుక్ ఎట్ మీ. ఆ పుష్పములే ఏం చూస్తా నన్ను చూడండి. ఉన్ ఫూలో కో నా దేఖే, పర్ హమ్కో దేఖే. దేర్ కమ్ దేర్ టు షో దెంసెల్వ్స్. ఆ విధముగా తమను చూపించుకోవడానికి అక్కడికి వెళ్ళారు. వహాన్ పర్ ఇస్లే కహతే కి అప్నే ఆప్ కో దిఖాయే. అదర్ గాన్ దేర్ ఓన్లీ ఫర్ పలగరమ్ సేక్. మరి కొంద అక్కడ పోయి ఓ పలహారాలు తినడానికి పోయారు. దూసరే లోగో పలగరమ్ జో గుల్గులా భజియా బోల్తే ఉస్కే లగే. ఓన్లీ ఫర్ ఈటింగ్ పర్పసెస్. అది కూడా తినడానికి అక్కడ పోయింది. ఓ సిర్ఫ్ ఖానే పీనే కే లగే. దే గాట్ మోర్ జాడ్ ఈటింగ్ ఇన్ దట్ ఎడికే. అక్కడ తినడంలో తాగడంలోనే వారికి ఉండే సంతోషం ఎక్కువ. ఆ ఉన్కా ఆనంద్ జాదా ఖానే ఆర్ పీనే మే సిర్ఫ్. चूचे कन्न वारी की ले तो कि उनको देखने के लिए उनके पास आंखें नहीं. गार्डन अक्की उद्यान के बगीचे के बीच में ठीक गार्डन मेनी मेनी It tried to prepare the beautiful garden. ఆ తోట యొక్క తోటమాలి ఆ తోటను ఆ విధముగా సిద్ధం చేయడానికి సంవత్సరముల తరబడి ప్రయాసపడ్డాడు. అయ్యప్పి జో ఉద్యాన్ కా మాలి హై, బగీచే కా మాలి హై, బహుత్ సమయ ఔర్ ప్రయత్న పరిశ్రమ ఉస్నే ఉస్కో సుందర్ బనానే లగాయా హై. But these people have no eyes to appreciate the beauty of the garden. అయితే ఈ మనుషులకు ఆ తోట యొక్క సౌందర్య అందములు ప్రశంస చేయడము పగడం అనేది వారికి తెలియదు. But in logon ke paas us
बगीचे के विषय में प्रशंसा करने के लिए इनके पास आंखें भी नहीं है. सेवा भी इस्तेमाल विद मेनी पीपल हु आर वेरी अवर लॉर्ड यस लाइफ. అట్లనే మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క వెళ్తున్నటువంటి అనేక మనుషులకు ఉన్నటువంటి కష్టం అదే. और प्रभु यीशु मसीह के पीछे जो चल रहे थे उनके भी ये समस्या कष्ट था. क्राउड वेंट आफ्टर हिम. ఆయన వెంబడి సమూహములు గుంపులుగా వెళ్ళారు. भीड़ की भीड़ उसके पीछे लगे रहते थे. अनेक सूचकें सूचनारु. उन्होंने बहुत से आश्चर्यकम देखे. ने सातम मंदिर शूड बीइंग फेड. वार समूहములకు భోజనం పంచిపెట్టి చూసారు. उन्होंने देखा कि भीड़ के भीड़ लोगों को खाना खाला खाना अनेक सूचक्रियेदी वार सूचना. और उसके द्वारा से बहुत से आश्चर्य कर्म जो किए गए उनको भी उन्होंने देखा. बट वेरी फ्यू एवर सेड टू हिम लॉर्ड आई हैव कम टू थी to have my sins forgiven. aithe prabhuva na paapamulu kshaminchalani nenu niyantaku vachinani cheppina varu chaala koddi mandi. var bahut hi thode log jo the jo uske paas aaye kahe prabhu main tere paas isliye aaya hu ki mere paapon ki kshama mil jaye. many came to be healed. anekulu swasthakaru vachinaru. bahut se aaye changai paane ke liye. and many came to see miracles. anekulu suchakriya choodaniki vachinaru. aur bahut se log achambe ke kaamon ko dekhne ke liye. but as scripture says aithe vakyamulo cheppinattu prajase pavitra shastra kehta hai very few said to him lord I am a guilty sinner have mercy upon me. bhagavane maha paapini dayato nannu kanikarinchi karuninchumani cheppina varu chaala koddi mandi. aur bahut hi thode log paaye gaye jinhone kaha prabhu main ek mahaan bada paapi hu tu mujh par daya kar. but the very name jesus means the savior. yesu ane peru yokka bhavame rakshakudu. aa jo yesu naam ka jo shabd hai uska arth hai bachane wala. the heavenly name paraloka peru di ek swargya naam hai. not the earthly name. adi bhuloka peru kaadu. ye prithvi par ka koi naam nahi. not upon the earth from heaven itself. paralokam nundi aa peru bhoomi pai ki vachinadi. swarg me se prithvi par ye naam aaya. have you seen matthew 121 matthew సువార్త 1:21 లో కనబడుతుంది. जैसे हम देखते हैं मत्ती 1:21 के अंदर thou shalt call the name jesus. నీవు ఆయనకు యేసు అని పేరు పెట్టుదు. ఉస్కా నామ్ యేసు రఖనా. for he shall save the people from their sin. ఎందుకనగా తానే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించును. యోకి వా अपने लोगों का उनके पापों से उद्धार करेगा. that means one who has the power to forgive the sins of sinners. దాని యొక్క భావం ఏమనగా పాపుల యొక్క పాపములను క్షమించగలిగినటువంటి అధికారం కలిగినటువంటి ఆయన. ఇస్కా మత్లబ్ ఆర్ అర్థ్ యే హోతా హై కి వో జిస్కే పాస్ హై సామర్థ్య అధికార హై కి పాపియో కే పాపం కో క్షమా కర్ దే. వన్ విత్ పవర్ టు రిమూవ్ ద గిల్టీ స్టెయిన్స్ ఆఫ్ సినర్స్. పాపుల యొక్క పాపపు మరకలను తీసివేయగల శక్తి కలిగినటువంటి ఒకడు. उसके पास वो जो जिसके पास शक्ति है कि पाप के दागों को वो धो डाले. एंड वन विल द पावर टेक अवे सिंफुल नेचर एंड गिव अस डिवाइन नेचर. पाप स्वभावमును తీసివేసి దైవ స్వభావమును ఇవ్వగలిగినటువంటి అధికార శక్తి కలిగినటువంటి ఆ వో जो जिसके पास शक्ति है कि हमारे पापमय स्वभाव को हमसे निकाल कर स्वर्ग स्वभाव दे दे. एंड वन हु गिव्स विक्ट्री over sin and temptation day by day. పాపము శోధనలపైని దినదినమున విజయమును ఇవ్వగలిగిన శక్తి కలిగిన వాడు. ఆ రోజు పాప పార్ ఆర్ పరీక్ష పార్ దిన ప్రతిదిన జయ దేతా హై. and one who will Monday make me immortal and perfect. మరియు ఒక దినమున ఆయన అమర్త్యమైనటువంటి పరిపూర్ణ సంపూర్ణునిగా చేయ శక్తి కలవాడు. అర్వహి శక్తిమాన్ హై ముజే ఎక్ దిన్ సిద్ధ బనా దేగా और मुझको पूरा मना देगा. एंड दैट्स व्हाई ही विल कॉल बाय दैट नेम. అందున బట్టియే ఆయనక పేరు పెట్టబడుతున్నది. और इसी कारण से इस नाम से वो कहा गया करा गया जीसस यीशु. एंड येट वेरी फ्यू केम टू हिम सेइंग लॉर्ड हैव मर्सी अपॉन मी and forgive my sin. అట్లైనప్పటికీ ప్రభువా నన్ను కరుణించి నా పాపములను క్షమించమని చెప్పుచూ వచ్చిన వారు చాలా కొద్ది మంది. ఇతనా హోనే పర్ భీ బహుత్ సి థోడే హై జో ఉస్కే పాస్ థోడే థే జో కహ్ సక్తే థే ప్రభు మై పాప ఏక్ బడా పాపీ హూ ఆర్ ముజే తూ క్షమా కర్ దే ఐసా కహా. లార్డ్ యస్ టైస్ వాస్ విల్లింగ్. ప్రభు యేసు క్రీస్తు ఏమో ఇష్టపడినాడు. ప్రభు మసి తయారు థే. దే హర్డ్ హిమ్ సే దిస్ వర్డ్స్. వారి మాటలు చెప్పేది కూడా విన్నారు. ఉన్నోనే ప్రభు మసి కే ముహ్ సే ఇన్ శబ్దో కో చార్తే వే సునా తా. మై సన్ మై డాటర్ thy sin be forgiven thee. నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడినవి. మేరే పుత్ర మేరే పుత్రి తేరే పాప క్షమా కర్ దేగే. అండ్ సమ్ ఆఫ్ దెమ్ actually began to murmur. వారిలో కొందరు అయితే సణుగుటకు ఆరంభించారు. ఆ రోజు నుంచి కొంచెం తే సత్మూత్ మే కుడుకుడానే లగ్గై.
ఎవరు పాపములు క్షమించగలరు? కౌన్ పాప క్షమా కర్ సక్తా? దే నెవర్ డౌటెడ్ హిమ్ ఇస్ ద పవర్ అండ్ వెన్ హి పర్ఫార్మ్ మిరకల్స్. ఆయన సూచక్రియలు చేసినప్పుడు ఆయనకున్న శక్తిలో వారికి ఏమీ సందేహం లేదు. జబ్ ఉస్నే ఆశ్చంబే కే కామ్ కియా तब उसकी शक्ति पर संदेह उन्होंने नहीं किया। आश्चर्य बढ़ा इसके बनिस्बत उन्होंने अचंबा किया। And this head, वरनारु। और उन्होंने कहा, We have seen wonderful things today. मेरे निर्णय आश्चर्य में संगत रुचुचा। आज हमने एक अचंबे की बात देखी है। Man born blind, seeing sight, lame man jumping about. పుట్టుగుడ్డివారు చూడగలుగుతున్నారు, కుంటివారు గంతులు వేస్తున్నారు. చూచినా జన్మ కాంధా దేఖనే లగ్ గయా హై, లంగడా ఉచ్చనే లగ్ గయా హై, లేమ్ లెపర్ బీ గ్లెన్, మరి కుష్ట రోగులు బాగైపోయినారు, కోడి హై శుద్ధ హో గయే హై, ఆల్ ఓకే మరిల్, వచ్చిన వారు అందరూ బాగుపడినారు, జోస్ కే పాస్ ఆయే సబ్ అచ్చే హో గయే హై. అండ్ దే నెవర్ సెడ్ హౌ ఆర్ యు డూయింగ్ ఇట్, హౌ ఆర్ యు డూయింగ్ ఇట్, ఎట్లు చేస్తున్నావు, ఎట్లు జరుగుతుందని వారు ఏమీ చెప్పలేదు. అలా ఇస్ బాత్ కో ఉన్హోనే కభీ నహీ కహా కైసా హో గయా, తుమ్నే కైసా కర్ దియా. దే వాంట్ సీ మోర్ మిరకల్స్. వారు ఇంకా చూడాలని ఆశ్చర్యం చూస్తున్నారు. ఇస్ కే బనిస్బత్ ఔర్ भी अचंभे काम देखने के लिए उन्होंने अपने व्यापार धंधे को घर को भूल कर उसके पीछे दौड़ते रहे। जब उन्होंने इन शब्दों को सुना, माय सन thy sins be forgiven thee, na kumaruda nee paapamulu kshaminchabadinavi, mere putra tere paap kshama ho gaye, they began to murmur, appudu vaaru sanagadaniki aarambhinchinaru, abo kudu kudana shuru kar de, they began to whisper, vaaru gusugusala aadutunaru, tara puspasana shuru kar de, this man blasphemer, ee manushulu deva dooshana chestunaru, ye manush ninda karta hai parmeshwar, who can forgive, evaru paapamulu kshaminchagalaru, hon hai paap ki kshama kar sakta, they could not answer who he was, vaaru evaru vaaru grahinchalekapoyaru, vo kon tha is baat ko samajhne sake. But the greatness of Lord Elijah. Aide prabhu yesu christi yokka goppatanamu akkane kanapadutundi. Parantu prabhu yesu masiki mahanta shrestha yahi par hai. Tell me any prophet of any country ever said these words. Eppudaina ye prakta aina ye deshamlo aina ee matalu evaraina palikira. Mujhe bataye kisi bhi desh ke kisi bhi sthan ke shatabdi ke प्रचारक ने या नबी ने ऐसे शब्दों को क्या कहा? They had many great person, अनेक गोप व्यक्ति उनिनारु, उनके पास बड़े बड़े लोग हो गए, and many perform many miracles, अनेक अनेक अद्भुत मनु चेसनारु, बहुत से लोगों ने बहुत से अचंभे के काम किए, men like Elisha, men like Elijah, men like Moses and Daniel, उच्चारने का हिम्मत नहीं रख सके। My child, my son, my daughter, thy sin be forgiven thee, na bidda na kumara na kumarte nee paapamulu kshaminchabainavi, mere putra mere bacche meri bacchi tere paap kshama ho gaye. But these words of Lord Jesus Christ, aithe mana prabhu yesu christ yokka ee maatalu, ye shabd hamare prabhu yesu masi ke, reveal something of the greatness of him, aayane yokka mahatmyamu goppatanam yokka kontha bayilu patsunavi, uski mahanta aur shreshtha ke vishay mein kuch baat humko dikhati hai. Ever since multitudes are hearing these words every day, every part of world, adi madalukoni samohamuluga anekulu ituvanti maatalu eppudu neti varaku vinutune vastunaru. Aru samay salekar ab tak bahut se logon ne in shabdon ko, in baat ke samachar ko sunte aaye. My son, ना कुमारुडा, मेरे पुत्र, माय डॉटर, ना कुमारते, मेरी पुत्री, माय चाइल्ड, ना बेटा, मेरे बच्चे, दाई सिंधी फुजेमंदी, नी पाप अमुलु क्षमितबंदी, तुम्हारे पाप क्षमा हुए. नाउ टेल मी प्लीज, दाई चेच चपड़ी पड़ो, कृपा कर मुझसे कहें, हैव यू एवर हर्ड दिस वर्ड्स, ये मारले पढ़ेना नी विन्नावा, क्या कभी आपने ऐसे शब्दों को सुना? I don't want to know your Bible knowledge, please. मेरे को बाइबल ज्ञान में अंतुंदा नहीं आरेगनु. मैं आपके बाइबल शास्त्र का ज्ञान कितना ज्यादा है जो मानने का मैं चाहता हूँ. Ever the simple word, loving word. And your ear. ఎప్పుడైనా ఈ సామాన్యమైనటువంటి ప్రియమైన మాటలు నీ చెవిలో పడినవా? యా కభీ యే ప్రేమీ శబ్ద आपके कानों में सुनाई पड़ सका? बिफोर माय कन्वर्शन, నేను మారుమనసు పొందక ముందు, मेरे परिवर्तन से पहले, I never knew what Bible is. బైబిల్ అంటే ఏమిటో నాకు తెలియదు. బైబిల్ క్యా హై ఉస్ బాత్ కో మే నహీ జాన్తా. I was so blind spiritually. నేను ఆత్మీయముగా అంత గుడ్డివాడను. ఆత్మిక రీతిసే మే ఇత్నా అంధా థా. I never knew what was Old Testament and New Testament. పాత నిబంధన అంటే ఏమో, కొత్త నిబంధన అంటే ఏమో నాకు తెలియదు. మే ఇస్ బాత్ కో మే నహీ జాన్తా థా, పురానా నియమ్ క్యా హై ఔర్ నయా నియమ్ క్యా హై. Never knew whether Matthew was a man or woman or any building.
ఏంటి మత్తయి అంటే ఏమిటి ఒక మనుషుడా లేకపోతే ఇది ఒక జంతువా ఒక ఇల్లా ఏమిటో అనుకున్నాను ఆర్ మత్తి పురుష హై స్త్రీ హై యా మకాన్ హై క్యా హై మే నే వని వాది థింగ్స్ ఇవన్నీ నాకు ఏం తెలియవు ఆర్ ఇన్ బాతో కో మే జాన్తా నే నేవర్ హర్డ్ అబౌట్ న్యూ బర్త్ నూతన జన్మ అనే మాట నే వినలేదు నే జన్మ కే శబ్ద కట్ కే విషయం మే కబీ నే సునా తా మై హర్డ్ దిస్ వర్డ్స్ ఐతే ఈ మాటలు విన్నాను ఆర్ ఇన్ శబ్దో కో సునా మై సన్ Thy sin be forgiven thee. Na kumara, ni papa manu kshavinta bai nari. Mera putra, tere paap shama ho gaye. They were so clear. Ayanto spashtan ga unhe. Itne saath. And they were so loving. Ayanto priya mein ga unhe. Aur itne premi the. I can never forget them. Yena yappudu maravalenu. Main inko kabhi nahi bhul sakta. And these words changed my life also. Ye maat na jeevita manu kula maat chuvesa. Aur inhi shabdon ne mere jeevan ko badal diya. And changed me completely. Sampurna maga maat chuvesa. Aur puri riti se mujhe badal diya. And changed me in less than a few seconds. Konni nimisham lopra ne maat chuvesa. और कुछ क्षण सेकंड में मुझे बदल दिया एट दैट टाइम आई वाज लिविंग इन एवरी सिन एंड वाइस आ समय में लोग प्रति पापములో ప్రతి విషయములో జీవిస్తున్నారు और उस समय में हर प्रकार के पाप और उनकी आदतों में जीवन बता रहा था बट माय वन स्मॉल फ्रैगमेंट आई एक छिन्ना फलमुदा द्वारा अरे छोटे से वाक्य के आई बिगन टू सी द ग्रेटनेस ऑफ माय सेवियर ना రక్షకుని యొక్క గొప్పతనం ఎంతదో చూడడానికి ఆరంభించాను मैं अपने उद्धारकर्ता मुक्तिदाता की महानता के विषय में कुछ देखने लगा इवन दो यू मे हैव द होल world wealth vagavela even that cannot bring you the freedom of sin vagavela sarvalokam yokka dhanavantayu neeto uninappudiki adi nee paapamulo yokka kshamaapana kaliginchadu jetpi aapke paas sansar ka sara dhan ho jaye फिर भी पापों की क्षमा आपके पास ला नहीं सकता एंड गॉड वर्स सेड देव ने वाक्य बोला जैसे परमेश्वर का वचन कहता है मैथ्यू गॉस्पल मत्ती सुवार्ता मत्ती का सुसमाचार 16 16 16वां अध्याय 26 26 और उसकी 26वीं बट द मैन प्रॉपर्टी विच गेन द होल वर्ल्ड And his own soul. What shall a man give in exchange for his soul? वग मनुष्य लोग मानते हैं संपादित करने तेरा प्राण मनु पोगट कुंटे आते नहीं एमी प्रयोजन हम वग मनुष्य तेरा प्राण मनु को प्रति का एमी वगरन यदि मनुष्य सारे जगत को प्राप्त करे अपने प्राण की हानि उठाए उसे क्या लाभ होगा या मनुष्य अपने प्राण के बदले में क्या देगा? No amount of the wealth of the world can bring me the assurance that my sins are forgiven lokam yokka entadi dhana aishwaryamulainanu na paapamulu kshaminchabadinavani nischayamunu kaliginchaneravu sansar ke bahut aat prakar ke dhan daulat bhi hamare paap kshama ho gaye hain us baat ki nischayata nahi dila sakte even though I may give all my money to the poor all my property to poor even that won't give me assurance ఒకవేళ నాకు ఉన్నటువంటి ధనము ఆస్తి డబ్బంతా బీదలకు సాధలకు ఇచ్చి వేస్తే కూడా ఆ నిశ్చయం నాకు కలగదు యోపి మే apne sab dhan dalaton ko kangalon ko bhikshakon ko de dunga de do phir bhi mujhe aisa anubhav prapt nahi ho sakta I can go anywhere nen ekkadaina vellavachu na kahin bhi chala jaa and anything edaina cheyavachu kisi prakar ka kaam kyon na karu ye grandhamaina chalavachu aur kisi prakar ka shastra kyon na padhalu I will never get the assurance aithe aa nischayam naaku raadu ant mujhe is prakar ki nischayata kabhi nahi milegi and that's why you see many faces the marks of fear and worry anxiety andru batte aneka mukhamula paini bhayamu bheeti kalavaramu chintala yokka marakalu kanabadutunavi aa rishi kanam se bahut se chehron par aap chinta fikar soch vichar ke chinno ko dekh sakte hain now tell me daichese mere chapandi aap kripa karam se aapka bata kahe are your sins forgiven mee paapamulu kshaminchabaina ya aapke paap kshama ho gaye if so when atlaite eppudu agar kshama ho gaye to kab hua and what did you do when you forgiven mari kshaminchabaina appudu nuve em chesnavu aur jab kshama hua to aapne kya kiya I am not asking you are you a christian new christoda kada ani adagadam ledhu main is baat ka prashna aapse nahi puch raha hu ki aap christian hai ki nahi but question is are you क्षमा कर दिया तो आपके अंदर क्या हुआ डिड यू फाइंड योर हार्ट फुल ऑफ ग्रेटिट्यूड फुल ऑफ प्रेयर फुल ऑफ थैंक्स My Lord, I adore thee for forgiving me. Yes, sir. Nee hrudayamulo krutagnata aanandamu stuti stotramulu prabhu aarina maha paapini naa paapamunu kshaminchira vani aayana kuni chellinchagaligitiva kya aapka hriday krutagnata se aaradhana bhakti se bhar gaya mere prabhu tu hi ne mujhe mere paapon se kshama de di hai otherwise
you will remain blind spiritually. అట్లు లేకపోయినట్లయినా ఆత్మీయముగా నీవు గుడ్డివారవుగానే ఉంటావు. అగర్ ఐసా నా హో ఆత్మిక రీతి సే ఆప్ అంధే బనే రహెంగే. And dead also. నీవు మృతులవుగా ఉంటావు. ఔర్ మృతక్ భీ బనే రహెంగే. No matter where you go and whatever you do. నీవు ఎక్కడ వెళ్ళినా సరే నీవు ఏమి చేస్తున్నా సరే. ఔర్ కిసీ ఇస్ బాత్ కి చింతా నహీ కి ఆప్ క్యా కుచ్ కర్తే హై ఔర్ కహాన్ కహీ జాతే హై. You may attend any holy convocation. నీవు ఎన్ని పరిశుద్ధ కూటమలైనా హాజరు కావచ్చు. ఆప్ కితనే హోలీ కన్వోకేషన్ అటెండ్ భీ కర్దే. That won't help you. అది నీకు ఏ సహాయ ये आपकी सहायता नहीं करेंगे. And that's why in the beginning, what you make sure that your sins are forgiven. अंदर बाटी आरंभ मुलोने ये निश्चय में चेस करने वाला नहीं पाप मुलुक समिंत बने या. और इसीलिए इस बात का निश्चय कराना चाहते हैं कि आप इस बात को निश्चय कर लें आपके पाप क्षमा हुए कि नहीं. There are some thieves. कौन तमानी दोंगरू? कुछ ऐसे चोर भी हैं. They are very very clever thieves. साला तेलीवी गलत हो. बहुत होशियार चोर हैं. They look so simple. साला सामान्य का गन पड़ता है. इतने सीधे साधे भोले भाले दिखते हैं. You can never imagine. That person is a thief at home. అటువంటి వాడు దొంగ దుర్మార్గుడని ఎప్పుడు మనకు మనం ఊహించలేము. ఆప్ కల్పనా నహీ కర్ సకెంగే విచార్ నహీ కర్ సకెంగే సోచ్ నహీ సకెంగే ఐసా వ్యక్తి వో చోర్ భీ హై. దే ఆర్ సో సింపుల్. అంత సామాన్య రీతిగా ఉంటారు. వో ఇత్నే సీధే సాధే మాలూమ్ హోతే హై. బట్ దే ఆర్ ఫస్ట్ క్లాస్ థీఫ్. అయితే వారు ఫస్ట్ క్లాస్ దొంగలుగా ఉంటారు. పరంతు ఫస్ట్ క్లాస్ ప్రథమ క్లాస్ కే వర్గ కే వో చోర్ హై. Outwardly, you never suspect. Bahirangamga sandeha mein undadu. Bahari riti se rupreka dekhne se aap sandeha nahi kar sakte. And maybe that's your case also. Vagavera atane ni sthiti undavachunemo. Ho sakta hai aapki paristhiti halat aisi hai. We have received till today many people that you are a good person. Ee dinam varaku nu chaala manchi vaadavani mosam chesinaavu. Aapne bahut se logo ko aap bhale acche log hain karke aapne logo ko dhoka diya hai. Maybe your mother or your father have been a wife they think you are very very good person. Ni tallo ni tandro ni bhatto ni bharyo ni chaala manchi vaadu anukuntunnaru. Ho sakta hai aapke mata pita bhai behan stri purush wo keh sakte hai aap bade acche log hain. But you would never become a good eyes of God. आयते देव ने अगर दृष्टि लोनी हो मंच वालों खाओ परंतु आप परमेश्वर की दृष्टि ने गामे अच्छे नहीं हो सकते हैं. Until your sins are forgiven. नी पाप मनु क्षमिंचबड़े अंतवरकु. जब तक कि आपके पाप क्षमाना हो जाए. And no man can forgive you. ये मनुष्य निनु क्षमिंचलेरु. और कोई मनुष्य आपके पाप क्षमा नहीं कर सकता. Only the Lord Jesus Christ, the loving Savior, has power to forgive sins. కేవలం యేసు క్రీస్తు మాత్రమే ప్రేమగల రక్షకుడు నీ పాపమును క్షమించువేయు. కేవలం ప్రభు యేసు మసీ प्रेमी उद्धार कर्ता के पास ही ऐसी शक्ति है. And not only forgive sins, आयना पाप मुल क्षमिंचे रे कादु. और ना केवल वे हमारे पापों को सिर्फ क्षमा करते हैं. He come live in us. आया मनलोनिक वच्ची जीविंचु. और वो हमारे अंदर इसलिए आ जाते हैं कि हमारे अंदर रहने और जीने लगे. Undertake to make us like himself. अपड़ आया नु पोलिवारने का चेट गए आया मनलो क्रिया चेलु. और अपने स्वरूप में ले आने के लिए सारा जिम्मा अपने हाथ में ले लेते हैं. बड़े मिरेकल. क्या अंतर सूची क्रिया इदी. कैसा अद्भुत ये कार्य है. ए रुविन सिनार कंडेम सिनार गिल्टी सिनार कुरप सिनार. ఒక నశించినటువంటి పాపి చెడిపోయినటువంటి పాపి పడిపోయినటువంటి అపవిత్రమైనటువంటి పాపి ఏక్ భ్రష్ట్ పాపి పతిత్ పాపి గిరా హువా పాపి ఐసే హో సక్తా హై. వి హావ్ బికమ్ లైక్ ఎ ఫిల్తీ రాగ్. ఒక పనికి మాలిన రోత మురికి గుడ్డ వంటి వాడైపోయినాడు. హమ్ ఐసే గన్ వెల్ వన్ బికమ్ he can become like Lord Jesus. ఆయన ప్రభు యేసు క్రీస్తు పోయిన వాడిగా కావచ్చును. ఇమ్మార్టల్ గందా చిత్రాయక సమాన్ హో చుకా హై ప్రభు మసీహ్ కే సమాన్ హో సక్తా హై. వాట్ ఏ మిరకల్. అమర అమర్త్యదైన వాడిగా ఎంతటి ఆశ్చర్యమైన కార్యం జరుగుతుంది. వో అమర్ బన్ సక్తా హై ఏ కితనా బడా అచంబే కా కామ్ హై. వన్ యు సీ ఎ వెరీ డర్టీ ఫిల్తీ రాగ్ ఇన్ యువర్ స్ట్రీట్ ఒకవేళ మార్నింగ్ మీ వీధిలో రేపు ఎక్కడైనా ఒక మురికి రోత గుడ్డ కనబడుతుంది. కల్పన కీజే కల్ సవేరే ఆప్కే సడక్ పర్ గలీ కే సడక్ పర్ ఏక్ బహుత్ గందా చిత్రా కపడా మిల్ మిల్ ఫిల్తీ రాగ్ ఫుల్ ఆఫ్ ఆల్ కైండ్ ఆఫ్ సోర్ అండ్ పస్ ఫ్రమ్ ఎ లెపర్స్ వుండ్ అండ్ థ్రోట్ అవే. ఆ రోత మురికి గుడ్డ ఆ కుష్టరోగి యొక్క పుండ్లు రసి ఆ యొక్క రక్తం అంతా అంటి రోతగా ఉంది. ఆ జో మహిళా చిత్రా కపడా జో హై वो कोड़ी के घाव से और पीप से भरा हुआ और कोड़ी ने उसको बाहर फेंक दिया. And you are told by somebody. अपने और नहीं चेपना रू. और आपको किसी ने कह दिया कि that rag can become a diamond. आयका गुड्डा अदोका रत्नम का मारी पोतुंगी. और जो ऐसा गंदा कपड़ा है वो मोती हीरा बन सकता है. And you say, well, if it's possible. It will one again miracle. అప్పుడు అంటావు అట్లా అయితే ఎంత అద్భుతమైన కార్యం అది. అగర్ కహే అగర్ ఏ సాధ్య హో సక్తా హై ఏక్ బడా అచంబే కా కామ్ హోగా. బట్ వి ఆర్ టెల్లింగ్ యు అబౌట్ ఎ గ్రేట్ మిరకల్. అయితే దానికంటే గొప్ప సూచక్రియ ఒకటి మీకు చెప్తున్నాం. పర్ హమ్ ఆప్ సే ఉస్సే బడ్ కర్కే అచంబే కా కామ్ కే సమయ కర్ రహే హై. ఇన్ ఐజియా 64:6
हमें गंदे चित्रों से हमारी तुलना की गई है। And first John chapter 3 verse 2 we are told। मध्य योहान 3:2 लो मन चपड़ने वाले। और पहला योहन्ना 3:2 में हमें कहा गया है। When our Lord will come back second time। मन प्रभु ने यीशु क्रिस्तु रेंडा और आकर अच्छना पड़ो। जब हमारा प्रभु मसीह दूसरे आगमन में In आएगा। In full glory। और ने संपूर्ण परलोक का महिमा लो अच्छना पड़ो। अपने स्वर्ग महिमा में जब वो आएगा। Those who know the experience। और ने अनुभव लो एरिगिन वारु। जो उसे अनुभव से जानते हैं। They see face to face। वार मुखा मुख का सूचित। उसे रूप वो देखेंगे and straight away they become like it when tane varu iron polne vara utar ekdam se uske saman ho jayenge अमर अमर हो जाएंगे महिमा का देह मिलेगा उनको महिमा का शरीर मिलेगा हाँ कितना महान ये उद्धार है सूचक क्रिया ये कितना बड़ा ट्रांसफॉर्मेशन मार्ग हुई थी ये कितना बड़ा परिवर्तन है And become like a filthy rag. वो पापी केवल वो नशिंची मुर्गी कोटा वांटी वाड़ गए ना वाड़ू. एक पापी जो बिल्कुल भ्रष्ट हो चुका है, गंदे चित्रे के समान हो चुका है. Now we see him reigning. The glorified body of heavenly king. ఇప్పుడు ఏర్పడి చేస్తు మహిమగల దేహములతో ఆయనతో కూడా కనబడుతున్నాడు. अब हम देख सकते हैं उसी को महिमामान शरीर में होकर के सुंदर वस्त्रों में वो परमेश्वर की आराधना कर सकता है. What we say now cannot be made clear unless The living Lord has come to you. ఇప్పుడు మేము ఏమైతే చెప్తున్నామో జీవమగల ప్రభు నీ లోపలికి వస్తేనే గాని ఇవి మీకు స్పష్టము కావు. జో కుచ్ హమ్ ఆప్సే కహ్ రహే హై తబ్ తక్ ఆప్ జబ్ తక్ ప్రభు మసీహ్ ఆప్కే హృదయ మే నా ఆ జాయే తబ్ తక్ ఇస్ బాత్ కా సమజ్ నీ సక్తే హై. And unless he does forgive your sins, he can't come inside. ఆయన నీ పాపములను క్షమించి వేస్తేనే గాని ఆయన నీ లోపలికి రాజారడు. ఆర్ జబ్ తక్ వో ఆప్కే పాపం కో క్షమా నా కర్ దే तब तक वो अंदर भी नहीं आ सकते God, life and death can't live together. ఎందుకంటే జీవము మరణము కలిసి జీవించలేవు. क्योंकि जीवन और मरण दोनों साथ मिलकर नहीं रह सकते Light and the darkness can't live together. వెలుగు చీకటి కలిసి నివసించలేవు. क्योंकि ज्योति और अंधकार दोनों साथ मिलकर नहीं रह सकते Now please tell me. దయచేసి ఇప్పుడు మీరు చెప్పండి. अब कृपा कर मुझसे Have you ever heard these words? ఎప్పుడైనా ఈ మాటలు విన్నావా? क्या कभी आपने ऐसे शब्दों को सुना? My son, my daughter, my child Thy sin be forgiven thee. Na kumaruda, na kumarte, na bidda, ni papa muruk shaminthabadne vi. Mere putra, mere putri, mere bachche, tumhare paap shama ho gaye. And was your heart filled with joy and wonder and thanksgiving? Having heard those words. మీ హృదయములు సంతోషము ఆనందము అద్భుతముతో ఆ మాటలు వినగానే నిండిపోయినయా వ్యక్తి నీకు దినదినము స్నేహితులుగా నీతో నివసించే జీవించేది వెరుగుదువా और आप उसकी उपस्थिति का एहसास कर रहे हैं क्या ऐसा अनुभव आपको है इफ नॉट లేకపోతే అగర్ నహీ హై హావ్ దిస్ ఎక్స్‌పీరియన్స్ ఈవెనింగ్ ఈ సాయంకాలం దయచేసి ఈ అనుభవమును పొందండి ఏ శామ్ కే సమయ ఐసే అనుభవ కో ఆప్ ప్రాప్త్ కర్ రే సింపుల్ ఇది చాలా సామాన్యంగా ఏ బహుత్ సీధా హై ఎస్ యు హంబల్ యోర్సెల్ఫ్ నిన్ను తగ్గించుకుంటే జసే జబ్ ఆప్ అప్నే ఆప్ కో నమర్ అదీన్ కర్ కన్ఫెస్ యోర్సెల్ఫ్ నీ పాపమును ఒప్పుకుంటే ఆర్ అప్నే పాపమ కో మాన్ లే ఎస్ యు సారీ ఫర్ దెమ్ నీ వాటి కొరకు దుఃఖపడతే ఆర్ ఉన్ పాపమ కో సమయ దుఃఖిత హో అండ్ బిలీవ్ ఫ్రమ్ ద హార్ట్ హృదయములో నుండి నమ్మాల్ ఆర్ హృదయ సే విశ్వాస్ కరే Lord Jesus Christ died in your stead for your sins. ప్రభు యేసు క్రీస్తు నీకు బదులుగా నీ పాపముల కొరకై చనిపోయినాడు. ప్రభు యేసు మసీహ్ ఆప్కే పాపం కే బదలే మే ఔర్ ఆప్కే స్థాన్ మే మర్ గయే. బికాజ్ హి డిడ్ నో సిన్. ఎందుకనగా ఆయనే పాపం చేయలేదు. క్యోకి ఉస్నే కోయి పాప నహీ కియా. హి డిడ్ విల్లింగ్లీ. ఆయనే మనఃపూర్వకముగా మరణించినాడు. ఉస్నే అప్నే వో అప్నే స్వయం కి ఇచ్ఛా మే మర్ గయే. అని హి టోల్డ్ బిఫోర్ హ్యాండ్. ఆయన ముందుగానే చెప్పినాడు. ఔర్ ఇస్సే పహలే ఉస్నే కహ్ దియా. ఐ హావ్ ఫ్లవర్డ్ లివ్ మై లైఫ్ అండ్ ఫ్లవర్డ్ లివ్ అగైన్. నా ప్రాణము పెట్టుకు నాకు అధికారం ఉన్నది. దాన్ని తిరిగి తీసుకునటకు నాకు मुझे अपने प्राण को दे देने का और फिर उसे वापस लेने का अधिकार है इसलिए जी उठा कि हमारे अंदर जी यू आस्क हिम टू कम इन योर हार्ट आयन ने हृदय में रमणि अड़गंडि आप उससे पूछें कि वो आपके हृदय में वो आ जाए एंड देन You'll find your eyes being opened to see His glory more and more. అప్పుడు ఆయన మహిమను చూడడానికి ఇంకా ఎక్కువగా చూడడానికి నీ కనులు తెరవబడు. तब आप देख सकेंगे उसकी महिमा को देखने के लिए और उसको अधिकाय से साफ साफ देखने के लिए आप उसको समझ सकेंगे मालूम कर सकेंगे. The very second you believe,
He'll save you. नियो नम्मीना क्षणमलो ने आयन रक्षिंचु. जिस क्षण वो आप उस पर विश्वास करेंगे वो आपको बचाएंगे. He'll forgive you. आयन क्षमिंचु. वो आपको क्षमा कर देंगे. He'll find the words. आयन मार्ग चेप्तारु. और इन शब्दों को आप पाएंगे. My son, my daughter, thy sin be forgiven thee. ना कुमारुडा ना कुमार्ते नी पापमुलु क्षमिंचबडिनि. मेरे पुत्र मेरी पुत्री तेरे पाप क्षमा हो गए. At these words we are the beginning of the greatness. ee maatavulone aina goppatanam yokka aarambham kanabadutundi. Yesu is ini shabdon ke dwara se unki mahanta shreshtha ka aarambh hota hai. Then she is something more every day. aa taravata ika dinadinam inke ekkuva chustu untam. Tab hum din pratidin aur adhik dekhne lagte hain. Now we're going to pray. Ippudu prarthana chestam. Ab hum prarthana karenge. Inne wale hain. Please do not move till we finish prayer. Dai chesi prarthana muginchanta varaku evaru kadalavaddandi. aa jab tak prarthana आप ना करे तब तक आप यहाँ हिले डुले नहीं. Be very respectful. दयचेसी सारा भक्ति रीति का भक्ति मर्यादा तो उंडंडी. कृपा कर आदर सम्मान के साथ यहाँ पर आप रहें. Our loving heavenly father. प्रेम कलिगिन मा परलोकपु तंड्री. Our mighty and great God. మా బలమైనటువంటి గొప్ప దేవ. God of glory. మహిమగల దేవ. In the name of the Lord Jesus Christ, our loving Savior, we thank thee for this evening. ప్రభువైన యేసుక్రీస్తు ప్రేమగల రక్షకుని నామమున ఈ సాయంకాలము కొరకై నీకు వందనం చెల్లిస్తున్నాము. Thank thee for thy presence. నీ సాన్నిధ్యము మాతో ఉంచినందుకై నీకే వందనములు. Thank thee all who came. వచ్చిన వారందరి కొరకై నీకు వందనములు. Thank thee for drawing our attention to thy word, Hebrew 2:3 last part. హెబ్రీయులకు last part 2:3 వచనం యొక్క ప్రథమ భాగమునకు మా గమనము తీసుకుని వచ్చినందుకై నీకు వందనములు. And we pray the meaning of these words make clear to us by thy spirit. ఈ మాటల యొక్క భావముని ఆత్మ ద్వారా మాకు స్పష్టముగా చేయుము. And the greatness of Lord shall be revealed to us as we get our sins forgiven. మా పాపములు క్షమించబడి మా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గొప్పతనముని ఇంకా ఎక్కువగా చూచునట్లు చేయుము. And his full greatness be shown to us day by day. As you enjoy this great gift, ఈ గొప్ప వరమును మేము అనుభవిస్తుండగా ఆయన గొప్పతనం యొక్క హెచ్చైనటువంటి అధికమును ఇంకా ఎక్కువ చూసినట్టు చేయము. So we pray for those who haven't heard yet these words. ఎవరెవరైతే ఈ మాటలు ఇంకా వినకుండా ఉన్నారో వారందరి కొరకై ప్రార్థిస్తున్నాము. My son, my daughter, thy sins be forgiven thee. నా కుమారుడా నా కుమార్తె నీ పాపములు క్షమించబడినవి. May these loving words be brought into many years. ఈ ప్రేమగలిగిన మాటలు అనేక చెవులలో పడునుగాక. And thy life begin to flow like a river in many hearts. నీ జీవము అనేక హృదయములలోనికి నది వలె ప్రవహింపచేయుము. And thus thy joy be experienced by many. ఆ విధముగా నీ సంతోషం అనేకులకు అనుభవింపచేయుము. And heavenly glory be seen by many. పరలోక మహిమను అనేకులు చూచినట్లు చేయుము. And the mystery of the gift salvation become clear day by day. గొప్ప రక్షణ యొక్క మర్మము దినదినమున అనేకులకు స్పష్టముగా చేయుము. Those who have seen the ఎవరెవరు తమ పాపములు చూచినారో వారిని తగ్గింపచేయుము. Lord, don't let them leave the building till they are forgiven by thee. ప్రభువా వారిని క్షమించేంత వరకు ఇక్కడి నుంచి నీవు పోకుండా చేయుము. And thy peace may come in their soul. నీ సమాధానము వారి ప్రాణములోనికి రాజే. And thy very power of resurrection be given them. నీ పునరుత్థాన శక్తి వారి యొక్క అనుదిన అక్కర కొరకు దయచేయము. ప్రభువా నీ వాక్యము స్పష్టం చేయము. We pray in the name of the Lord Jesus Savior. ప్రభువైన యేసు క్రీస్తు రక్షకుని నామమున ప్రార్థించి వేడుచు నాము. మునకు పోవు మార్గము ఎరుకో నడవడహే మార్గము ప్రియా దగ్గరహే మార్గము జతనరుకో ఏది హే వో ఏ మార్గము మార్ మోహి రే వర్ జన జాయనా ప్రియే వో ఏ మార్గము మార్ కేవల్ స్వర్గ ద్వారా పాపుల లే ప్రభుజు పాపుల లే ప్రభుజి రోజువర బలి హోయా నిష్కల శవహాయు పాపిక ముఖ కేయా నిష్కల శవహాకే పాపిక ముఖ కేయా జీతా రహే ప్రయాసే జీవ భయో కబ హై జానా క్యా కన్నె హో జీతా రహే హో ప్రయాసే జీవ భయో కబ హై
क्या कह सकते हो। दिलों कर पहले खून में पाप धो डालो, देश के द्वारा मुक्तिदान प्राप्त कर लो। दिलों कर पहले खून में पाप धो डालो, देश के द्वारा मुक्तिदान प्राप्त कर लो। पाप के लिए प्रभु जी, पाप के लिए प्रभु जी, क्रूस पर बलि हुआ निष्कलंक लहू बहाके, पाप को मुक्त किया निष्कलंक लहू बहाके, पाप को मुक्त किया। गोहे मले हो यह रतन मार जाने को, गोहे मले हो यह रतन मार जाने को। छोड़ो छोड़ो मिस्र का सब सुख मिला दो माया को, छोड़ो छोड़ो मिस्र का सब सुख मिला दो माया को। संकार लास माया को, छोड़ो छोड़ो मित्र का सब सुख विलास और माया को। समूर पर्वत का पे बाड़े यदि हो यात्रा में, समूर का पे बाड़े यदि हो यात्रा में, सदोम की ओर ना देखो फिर के, सदोम की ओर ना देखो फिर के, चलो सियोन नगर को। उठो जागो हे मसीह यरदन पार जाने को, उठो जागो हे मसीह यरदन पार जा, सब सुख विलास और माया को। छोड़ो मित्र का सब सुख विलास और माया को। नजर उठा देखो कृष्ण निशान को, नजर उठा दावंदन किया है दो सबा दावंदन नाश किया को। उठो जागो हे मसीह हो यरदन पार जाने को, उठो जागो हे मसीह हो यरदन पार जाने को। सुख बिलास और माया।